haben es gut. Sabako Pami Dhyanima Kanatandre. Akasha Mahakasha Vana Patajarani Tejo Maida, Madeva. భూమిదన్న మా బ్రతుకులకు ఆకాశమందున్న మీరే ఆధారం తండ్రి. ఏనాటికైనా ఈ తనువును జాలించి చేరాల్సింది మీ చింతకేనాయనా. ఈ భూమి మీద మమ్మల్ని ఉంచింది నాయన జ్ఞానం కలిగి బ్రతకమని మీరు చెబుతున్నారు. జరిగిన సంగతులను జరగబోయే సంగతులను ఆలోచిస్తూ ఏ కాలం మధ్య మేము ఉన్నామో తెలుసుకుని అప్రమత్తం అవడానికి 66 పుస్తకాల సమ్మేళనమైన మీ మనసైన బైబిల్ గ్రంథాన్ని మాకు అనుగ్రహించారు. నేను వివేక శూన్యంగా ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయినా మీ మహాకృప చేత మరలా మీ గ్రంథపు లోతుల్లోని సత్యాన్ని నైనా నేర్చుకోవడానికి సముకృత చూపుచుండగా నేను మీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచండి. దేవా, నీ పిల్లలైన మేడల కృప చూపి మీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి సమయోచితమైన జ్ఞానాన్ని మాకు పంచి మీ మాటలు అర్థం చేసుకునే విధంగా మీ పిల్లలైన మాకు నాయన మీ కృప తోడయించమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభు గారిని ప్రార్థన నడుచున్నాం పరమ తండ్రి. దయచేసి అందరు కూర్చున్నాను. మొదటిగా ఈ కార్యక్రమం జరగడానికి కారణం తమ్ముడు సాయి. సాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాయికి ఎవరైనా శత్రువులు ఉన్నారు అంటే మొట్టమొదటి శత్రువుని ఎప్పుడు కూడా వాడిని మంచిగా బాగా చేసారా ఇలా ఉన్నామని అన్నండి. ఎప్పుడు తిడుతూనే ఉంటాను ఎందుకంటే ఇంకా అభివృద్ధులకి రావాలని. మరి ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీకు తెలియని కొత్త ముఖాలు ఏమైనా కనపడుతున్నాయండి? ఎక్కువ నాలుగులో ఉన్నది వీళ్ళంతా సాయి సంపాదించుకున్న వాళ్ళండి. అయితే వాడి పెట్టిన కార్యక్రమం ఎక్కడి నుంచి వచ్చారో చూడండి. వీళ్ళంతా కొంతమంది గోదావరి దాటి వచ్చేసారండి. దాంట్లో రక్త సంబంధులు ఉన్నారు కానీ వాళ్ళకంటే ముఖ్యం అసలు ముక్కు మొహం ఇప్పుడు తెలియని వాడు కూడా సాయి కోసం దూరం వచ్చారు. నిజానికి సాయి కోసం ఎందుకు వచ్చారంటే సాయి ఎవరినో పట్టుకున్నాడు, ఎవరికి తెలియలేదు అది ఎవరిని అంటారు అందుకు వచ్చారనమాట. ఒక కుటుంబం కాకపోయినా ఒక కుటుంబంలో కలిసిపోయి ఇందుకు దేవుని గొప్పతనం ఏంటి? అసలు సాయి చాలా ఎదుర్కొన్నాడు అండి, ఇప్పటికీ ఎదుర్కొంటున్నాడు. ఏదో తప్పు చేసేసినట్టుగా అంటుంటారు అందరూ నాకు, కానీ నిజానికి చేరాల్సిన చోటికి చేరుతున్నట్టుగా కనబడుతున్నట్టు. అయితే విషయం అందరూ గ్రహించాలన్నది మా ఉద్దేశం. ప్రేమైన వాళ్ళ బైబిల్ అనగానే మత గ్రంథమని దేవుడు మన వాడు కాదని ఎన్నో ఊహాగానాలు సమాజం వినబడుతున్నాయి. నేను అంటున్నాను నిజమే, మీరు చెప్పింది నిజమే అయితే ఇప్పుడే బైబిల్ని విడిచిపెట్టాడని సిద్ధం, ఇప్పుడే దేవుడిని విడిచిపెట్టేస్తాను. దేవుడు నమ్మిన వారి బ్రతికి ఎలా ఉంది, నమ్మని వారి బ్రతికి ఎలా ఉంది? ఇప్పుడు నమ్మద్దు అంటే అలా చెడిపోమన్నా, చెడిపోకుండా మనం జాగ్రత్తగా బ్రతకమన్నా. ఈ చిన్న విషయం కూడా ఆలోచించని వారిగా సమాజంలో ఉండిపోయారు. అయితే ఎప్పుడైతే చాలామందికి దీని మీద సరైన అవగాహన లేదండి, ఏదో మనం నమ్ముకున్నాం కనుక మనకు మనం చెప్పుకోవడం కాదు, నమ్మని వారి మనసులో ఈ సంగతుల గురించి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు మనము నమ్మడం వారమే, పెద్ద పోరాటమే జరిగింది నమ్మడానికి, నాకు ఇష్టం లేదు మొదట్లో. మరి ఎందుకు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు? ఆల్రెడీ మనం నమ్మడం వారమే కొన్ని విషయాలు మనం తెలిసిపోతుంటాయి. వాళ్ళకి ఏవేవైతే తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయో వాటి అన్నిటిని తొలగించడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా వారికి ఉన్న ఒక చెడు అభిప్రాయం ఏంటంటే వీళ్ళు దేవుడు అంటున్నారు. వాళ్ళకి ఆధారం ఏంటి అంటే నేను చెబితే బాగుందమ్మా, మీరు చెబుతారు కానీ మీరు దేవుడు నమ్ముతున్నారు కదా, మీరు నమ్ముతారు కదా అనకండి, నేను ప్రశ్నిస్తున్నాను కదా మీరు సమాధానం చెప్పాలి. మీరు దేవుడు నమ్ముతున్నారు కదా, దేవుడిని మీరు నమ్మడానికి ఆధారం ఏంటి అసలు? ఇక్కడ దేవుడు నమ్మడం లేదన్నారండి. వాళ్ళందరికీ తెలుస్తుంది ఇప్పుడు మీరు అంత మాయకులు, ఎందుకంటే ఏ ఆధారం బట్టి నమ్మారు మీరు దేవుడిని? అలా కదా అసలు నా జీవితంలో ఎలాంటి పెద్ద ప్రమాదం జరిగిందో అది చెప్పకూడదు మీరు, అది కదా నమ్మకం అనేది. అసలు మీరు దేవుడు నమ్మడానికి ఎలా తెలిసిపోయి మీకు అని దేవుడు ఎలా తెలుసుకుని వచ్చారు? మీరు ఎలా నమ్మగలుగుతున్నారు? సైలెంట్ అయిపోయి మొత్తం నన్ను చెప్పమంటారా, మీరు చెప్తారా? నాకు 1 గంట దాకా ఉందండి, కొంచెం 10 నిమిషాలు అయినా పర్లేదా, టైం ఎదుర్కొంటూ ఉన్నది, కంగారుస్తున్నాం. నేను చెప్తున్నాను చూడండి, ఇదిగోనండి
ఇది లేకపోతే దేవుడు తెలియదండి నాకు, ఇది మీ దగ్గర లేకపోతే దేవుడు తెలియదండి. దేవుడైనా కాదు, ఎవరో ఎక్కడుంటాడో, మనుషులకి ఆయనకు ఉన్న సంబంధం ఏంటో, ఆయన మనిషిని ఎలా కాపాడుతున్నాడో, మనిషి కొరకు ఈ విశ్వాన్ని ఎలా కలగజేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఆయన ఆలోచనలు ఏంటో ఇవన్నీ తెలియజేసిన ప్రపంచంలో ఏకైక పుస్తకం బైబిల్ అండి. దీని మత గ్రంథం అనుకుంటారు, కాదండి. ఈ పాఠం ద్వారా మీకు బాగా అర్థమవుతుంది దీని గొప్పతనం ఏంటో. అసలు మనిషి గురించి దేవుడు ఈ గ్రంథంలో రాసి పెట్టాడు అన్నట్టే ప్రతి మనిషి గురించి రాస్తుంది. మరి నా కోసం కూడా రాస్తుందని ఎవరిని అడిగితే మీకోసం కూడా రాస్తుంది దీంట్లో. అందుకే తెలుసుకున్న తర్వాతే దేవుడు నమ్మడం మొదలుపెట్టాం. వీళ్ళు ఎవరైనా మీకోసం ఉందో లేదో తెలియకుండా నమ్మేసారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రేమైన వాళ్ళారా, ఆయన ఆది అంతమైన, ప్రారంభం ఆయనే, ముగింపు ఆయనే. మన బ్రతుకులు మధ్యలో కొనసాగుతున్నాయి. మన గురించి చెప్పకుండా ఎలా ఉంటాడు చెప్పండి? సృష్టిని ప్రారంభించేటప్పుడు చెప్పాడు, ఎప్పుడు ముగుస్తుందో చెబుతున్నాడు. మరి మధ్యలో మనం బ్రతికేస్తున్నాం ఈ ప్రకృతి ఒడిలో, మన గురించి చెప్పడా? ఖచ్చితంగా చెప్పాడు. మన పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్పాడు. అమ్మ కడుపులో మన నిర్మాణం ఎలా జరిగిందో చెప్పాడు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు అందలేదు. అసలు మన రాక ఎక్కడి నుంచి వచ్చామో చెబుతున్నాడు. అమ్మ గడుపులో ఒక స్త్రీ గర్భంలో 9 నెలల పాటు ఉండి భూమి మీదకి వచ్చామమ్మ. అమ్మ నాన్న పెళ్ళాడిన తర్వాత అంతకుముందు ఎందుకు రాలేదు? చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు రాము, ఎందుకో తెలుసా? ఇది కూడా చాలామంది తెలియదండి. పెళ్ళైతే పిల్లలు పుడతారు, పెళ్ళైతే ఎందుకు పుడతారు? ఎందుకు పుడతారంటే గర్భం ట్రాన్స్లేషన్ అవుతుంది. అక్కడ నాన్న గర్భంలో ఉన్న మనం అమ్మ గర్భంలో ప్రవేశిస్తున్నాం. అమ్మ గర్భంలోకి ఎందుకు? అది కర్మాగారం. అమ్మ గర్భం కర్మాగారం. అది దాంట్లో అవయవ నిర్మాణం జరుగుతుంది. అది ప్రత్యేకత. అసలైన విషయాలు పిల్లలకు చెప్పరండి. అందుకే చూడండి వాళ్ళు త్వరగా చెడిపోతుంటారు. వివాహం దైవ సంకల్పం. ఏదో వయసు వచ్చింది వేడి మీద చల్లారు చేసుకోవడానికి కాదు వివాహం. దేని కలుగుతున్నారా? దైవ సంకల్పం. ఒక దేహం భూమి మీదకి రావాలంటే అమ్మ కడుపులో నుంచి రావాలి. ఎందుకంటే అది కర్మాగారం. అది అవయవ నిర్మాణం జరిగే కర్మాగారం. అది అక్కడ తప్ప ఇంకెక్కడ జరగదు. మరి అది కర్మాగారం అయితే ముడిసరికి ఎక్కడి నుంచి వస్తుంది? చిన్న నీటి కణం సూక్ష్మాతి సూక్ష్మంగా నాన్నలోని చూడదవుతుంది. అది చిన్నది, ఎవరికి తెలియదు. అది అందుకే ఎవరికి తెలియకుండా జరిగిపోతుందని చెప్పేశాడు దేవుడు. ఇది నాకు తెలిసిది అంటాడు ఆయన. మరి నాన్నే నాన్నకి పెళ్ళవలప్పుడు నేను లేనా నాన్నలో? ఉంటాను, ఉంటాను. నేను ఏదో అప్పటికప్పుడు జరిగేది కాదు ఇది. నేను ఇప్పుడు రావాలంటే కొన్ని కోట్ల సంవత్సరాల ప్రణాళిక ఇది. సాయి ఇప్పుడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సాయి వాళ్ళ నాన్నగారిలో నుంచి రావాలంటే కొన్ని కోట్ల సంవత్సరాల ప్రణాళిక ఇది. ఆ ప్రణాళిక బద్ధమైన చరిత్ర అంతా కూడా దేవుడు సవివరంగా రాసిన గ్రంథమే బైబిల్. ప్రతి మనిషికి సంబంధించింది ఇది. ఎక్కడి నుంచి ఎక్కడ దాటుకుంటూ వస్తున్నామో, తండ్రుల గర్భం నుంచి అలా దాటుతున్నామో, ఎంతమంది మనతో దాటలేక నిలరాగిపోయారో, మనకి ఎందుకు ఈ నిర్మాణాన్ని ఇస్తున్నాడో, మన విషయంలో ఆయన ఏం కోరుకుంటున్నాడో అన్నీ రాసి పెట్టాడు ప్రేమ మరల. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అసలు ఎంతగా దేవుడు కష్టపడి అమ్మ కడుపులో అవయవ నిర్మాణాన్ని చేసి తండ్రుల గర్భాలను దాటిస్తూ ఇప్పుడు ఈ కాలంలో మనం పుట్టించాడు కారణం ఏంటని ఆలోచించాలి. వచ్చిన తర్వాత పుట్టాం కాబట్టి బ్రతకాలి కదండి, ఏదో చేయాలి కదండి, వ్యాపారమా ఉద్యోగమా పనో ఏదో చేసుకుని మరి ఉన్నన్నాళ్ళు ఈ బ్రతును బండి మెడగట్టుకు ఆదరి విషయారా, అలా ముందుకు వెళ్ళాలి కదని అంటారు. చాలా తప్పు చేస్తున్నారు. ఆలోచన లేదు అసలు. దేవుడు నమ్మిన వారు కూడా చూడండి ఎక్కువగా లోపల ఏదో చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇది సరైన నమ్మకం కాదు ప్రేమ. ఎందుకంటే అపురూపమైన ఈ నిర్మాణం వద్ది కాలమే ఉంటుంది. ఇది చూడండి, చాలామంది అప్పుడే మన రూపాలు మారిపోతుంటాయి. చిన్ననాటికి ఇప్పటికీ మారిపోయామా అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? బాగా అందంగా తయారవుతుందనుకుంటున్నారా? చెట్టున పిందుంటుంది, ఆ పిండి కాయ అవుతుంది. ఆ కాయ పసుపు రంగులో మారి ఎంత అందంగా ఉండదో తెలుసండి. కదా చూడగానే ముద్దు వస్తుందండి. కానీ అదేంటో కొంతకాలానికి కింద రాలిపోద్ది. అంటే పసుపు కలర్ ఎందుకు వచ్చింది దానికి? రాలిపోవడానికి వచ్చింది. మరి మనకెందుకు వచ్చింది ఈ ఆకారం? ఆ మొహంలో తేడా వస్తుంది. ఎందుకనుకుంటున్నారా? రాలిపోవడానికి వస్తుంది. ఏ ఎందుకు రాలిపోవాలి? ఎందుకు రాలిపోవాలంటే ఈ బ్రతుకు శాశ్వతం కాదు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ బ్రతుకు శాశ్వతం. శాశ్వతం అయితే ఎవరు చనిపోకూడదు. కానీ చనిపోతున్నారు కదా,
అంటే ఇది శాశ్వతం కాదనమాట. ఇక్కడ మనల్ని ఎంత మందిని అయితే ఈ లోకంలో ప్రవేశపెడుతున్నాడో వీళ్ళందరికీ ఒక నిత్య స్వాస్థ్యం ఉందని చెప్తున్నాడు దేవుడు. మరి ఇక్కడ పెట్టకుండా అక్కడికి పంపించచ్చు కదా, ఇక్కడికి వచ్చిన నువ్వు సంపాదించాలి దాన్ని. ఎవరైనా చనిపోయారు అనుకోండి, స్వర్గస్థులు ఏది అంటారు, చచ్చిపోతే స్వర్గం ఎలా వస్తుందండి? రాదది, సంపాదిస్తే వస్తుంది. తెలుసా మీకు, చాలా అమాయకులండి స్వర్గస్థులు ఏది అంటారు. అసలు ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చాడు తెలుసా, ఆ స్వర్గానికి ఎలా చేరాలో ప్రయత్నించడానికి ఇచ్చాడు. ఊరికినే చచ్చిపోతే స్వర్గం వస్తాను, నేను ఇప్పుడు చచ్చిపోతాను రెడీగా ఉన్నాను, నేను నాకు పరలోకమైన స్వర్గం ఇప్పుడు ఉందంటే నేను దానికోసమే రాత్రి పగలు ఆలోచిస్తున్నాను ఎలా చేరాలి అక్కడికి. ఇప్పుడు కనుక నాకు దేవుడు ప్రత్యక్షమే ఇప్పుడు చచ్చిపోతే నీకు స్వర్గం ఇస్తానంటే మరుక్షణంలో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలా రాదు ప్రియమైన వారు, దేవుడు అలా ఎప్పుడు, ఎందుకంటే ఆయనే రూల్ పెట్టాడు నువ్వు సాధించాల్సి. నన్ను మరి సాధించడం ఎలా, సాధించడం ఎలా అంటే ఏ మనిషికి అర్థం కాదు ఇది. అందుకే నేను అంటాను బైబుల్ పూర్తిగా ఎరిగిన వారైతే వాడు ప్రపంచంలోనే శాస్త్రవేత్తలకు మించిన మహాజ్ఞానవంతుడు. వాడు ఎవరికి తెలియదు సీక్రెట్, బైబుల్ చేతిలో ఉన్న వాడికి మాత్రమే. అది చదివితే అంటే చేతులు పడి తిరిగితే కాదు, ఎందుకంటే బైబుల్ అంత జ్ఞానం పెట్టాడు ప్రేమైన వాళ్ళ. చిన్నగా ఒక ప్రశ్న వేస్తాను చూడండి, మీ పిల్లల పాఠ్య పుస్తకాల్లో అసలు మొట్టమొదటి మనిషి ఎలా వచ్చాడో చెప్తారు, చెప్తారండి. ఎవరు డార్విన్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, జీవ పరిణామ సిద్ధాంతం. ఎక్కడి నుంచి వచ్చాడు మనిషి, చదువుకున్న పిల్లలని తెలిసిపోతుంది, కోతి నుంచి. ఎక్కడి నుంచి అండి, ఎన్ని ప్రయోగాలు చేశారో తెలిసింది, దానికోసం ఎన్ని డబ్బులు ఖర్చు చెప్పినా తెలుసండి. జీవ పరిణామ సిద్ధాంతం అని ఒక కోతినేసి, ఆ కోతి కొంచెం దూరం నడిచిన తోక కట్ చేసి, మరలా కొంచెం దూరం నడిచిన తర్వాత వంగుని లేచి కూర్చుని చివరికి మనిషిగా ఆకారం దాల్చి, ఇదేంటో తెలుసా, జీవ పరిణామ సిద్ధాంతం. నిజమేనండి అది, నిజమా? ఇప్పటికీ పిల్లలు అదే చదువుతున్నారు. మరి అసలు రహస్యం ఏంటి దీంట్లో, దేవుడు మొట్టమొదటి మనిషిని నేల మంటితో నిర్మించి తనలోనే జీవవాయువు ఉంటాడు, నరుడు జీవాత్మ అయ్యాడు. ఆది కాండం 2:7 ఉంటుంది మాట. ఇది నిజమా, అది నిజమా? ఏమండి, మనిషి నిర్మాణం ఎలా జరిగిందో శాస్త్రవేత్తలు లిఖించిన పుస్తకాల్లో లేదు, మహాజ్ఞానవంతుడికి ఎవరికి తెలియదు ఇది. మరి ఏం తెలుసు అంటే వాళ్ళకి కోత నుంచి వచ్చాడని తెలుసు. అది నిజమా, ఇది నిజమా? ఇది నిజమైతే ఈ గ్రంథంలో ఉంది ఇది. ఏది గొప్ప, ఈ గ్రంథాన్ని పట్టుకున్నందుకు నేను మతం మారానంటే మతం మారానని అనుకోండి. కానీ ఈ గ్రంథంలో మనిషికి అందరు ఎన్నో విషయాలను పొందుపరిచాడు దేవుడు, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఎన్నో రకాలుగా అందరూ అన్ని మాట్లాడుతున్నారండి, దేని గురించి సమాధానం చెప్పడానికి కూడా తీరికలేదు మాకు. ఎందుకని, రీసెర్చ్ పరిశోధన. ఇది 97వ లేఖన అధ్యయన సదస్సు అంటే పరిశోధన. 97 సార్లు ఇలాంటి సదస్సులు పెట్టాం మేము. ఎందుకనుకుంటున్నారా, పరిశోధన. ఒక అంశం గురించి మాట్లాడుతూ దానిలో లోతు తెలుసుకుంటూ ఉంటాం. అయితే ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రణాళిక మనిషి విషయంలో ఎలా ఉందని ఆలోచించగలిగితే, ఎవరన్నా ఎప్పుడు కూడా ఏదైనా సరే మనిషికి అన్ని విషయాలు తెలియజేసే విధంగానే ఉన్నాడండి. ప్రతిదీ తెలియజేస్తున్నాడు కానీ మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. దేవుడు నమ్మడానే చెబుతాం కానీ దేవుడు ఎందుకు నమ్మాలో చెప్పరు ప్రియమైన వాళ్ళరా. చెప్పలేని కారణం చేస్తే మనిషి దేవుని దూరమవుతున్నాడు. ఎన్నో సిద్ధాంతాలు పెట్టుకుంటారు, ఆచారాలు పెట్టుకుంటారు, అవతల వారికి నచ్చు. అసలు దేవుని వలన మనిషికి కలుగుతున్న ప్రయోజనం ఏంటి, అసలు ఎందుకు నమ్మాలి, ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు నమ్మాలి, మీలో భర్తలు మారిన వాళ్ళు ఎవరు ఉన్నారండి, మీలో ఎంతమంది మీ ఇంట్లో భర్తలు కూడా మారారు, మీ పిల్లలు కూడా మారారు, మీ వెనకర కుటుంబాలన్నీ మారిపోయిన ఒకరైనా ఉన్నారా? అసలు మా ఇంట్లో హైందువులు అనేవారు ఎవరు లేరు, అందరూ క్రైస్తవులు అనేవారు చేతులెత్తండి, ఎవ్వరు లేరు, అందరు క్రైస్తవులు, పిల్ల జల్ల మొత్తం అందరూ ఉన్నారా? ఏ రెండు చేతులు లేచినాయి. ఎందుకు మిగతా వాళ్ళు నమ్మలేదు తెలుసా, నమ్ముతున్న మీ పట్ల సరైన అవగాహన లేదు వాళ్ళకి. దేవుడు అంటే నమ్మకం లేకపోవడం కాదు, నమ్ముతున్న మీ పట్ల సరైన అవగాహన లేదు. చాలంటే ప్రయత్నించుకోండి, నేను మిమ్మల్ని ఏమీ అట్లేదు, నిజం చెప్తున్నాను అంతే. మీరు నమ్మారా దేవుణ్ణి, మీరేమనుకుంటారంటే నేను నమ్మితే నాకు ఎంత గౌరవం అనుకుంటారు, మీ ఇంట్లోనే లేదంటున్నాను, మీ భర్త విషయంలోనే లేదు చూపించలేకపోయాయన, మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించట్లేదు. గౌరవిస్తే మీరు నమ్మిన దేవుణ్ణి నమ్మితే రాదు, నమ్మట్లేదంటే మీరంటే గౌరవం లేదు. అమ్మ కదా బాధపడుతుంది, ఎందుకులే కదపడం అనుకుంటున్నారు వాళ్ళు అంతే.
ఎందుకులాంటి ఆవిడ బాధపెట్టడం అనుకుంటున్నారు భర్త అంతే. అందుకే నిజానికి నమ్మట్లేదు, నిజానికి వాళ్ళకి ఇష్టం లేదు, నిజానికి మిమ్మల్ని చూస్తుంటే ఈ దేవుడు అవసరం లేదనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకో తెలుసా, చిన్న చిన్న వాటి కోసం దేవుడు నమ్మం కదా. అందుకు చిన్న చిన్న ఏదో జరగాలని కోరుకుంటుండే కదా, పీచిదండి ఇది అనుకుంటాడు ఆయన. భర్త ఏమనుకుంటాడు, మా చేను బాగా పండేలా చేయండి తండ్రి అన్నారు అనుకో. కష్టపడేది నేను, తెల్లవారుదాం వెళ్ళిపోతున్నాను, అర్ధరాత్రి వస్తున్నాను, ఏంటి కష్టం అంతా నాది, ఆయనే పండిస్తాడు, నేను పండించాలనుకుంటాడు ఆయన. చూసారా, నిజానికి అన్నీ ఆయన చేస్తున్నా. చూసారు మన అవగాహన లోపం ఇది. అయితే ప్రేమైన వాళ్ళరా, ముఖ్యంగా మనిషి విషయంలో ఆయన ఏం ఉద్దేశిస్తున్నాడని ఆలోచిస్తే ఆయన ఏదైనా సరే ఖచ్చితంగా మనందరికీ తెలిసేటట్టుగా చేస్తాడు. అంటే ఒక విషయాన్ని చేస్తున్నాడు ఆయన, ఛాయారూపంలో జరుగుతుంది, నిజమన్నది కూడా ముందుంది, మధ్యలో మనం ఉంటాం. మ్యాథమెటిక్స్ బుక్స్ ఉంటాయి పిల్లలు, అంటే లెక్కలు సబ్జెక్ట్, ఆ లెక్కల్లో ఒక అభ్యాసం స్టార్టింగ్లోనే మాదిరి లెక్క ఉంటుంది. ఏముంటుందండి మాదిరి? ఈ మాదిరిలో చేయడం అవసరం లేదు, ఈ మాదిరి గీత చేయడం అవసరం లేదు. మరి ఎవరు చేయాలి, ఎవరు చేస్తారు చెప్పండి? మాదిరి లెక్క ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడా మాదిరి లెక్క? మనం చేయడం అవసరం లేదు, ఆల్రెడీ చేసేసి ఉంటుందండి. దాంట్లో టెక్స్ట్ బుక్లో అభ్యాసం కింద మాదిరి లెక్కను చేసేసి ఉంటుంది, అది ఆ కింద లెక్కలు ఇస్తారు, అది మనం చేయాలి. ఈ మాదిరి లెక్క ఎవరికి మరి? మనకు కదా, మనకే మనకే ఆల్రెడీ లెక్కలు నేర్పేవాడే చేసేసి పెడతాడు దాన్ని. దీని ప్రకారం కింద లెక్కలు చేయమంటాడు. మరి అది ఎందుకు చేశాడు? ఉదాహరణ, ఎగ్జాంపుల్, ఈ ప్రకారం మీరు చెయ్యాలని అర్థం. అది మనకు అర్థమైతే ఒక సబ్జెక్ట్ నేర్పడానికే ఇంత జ్ఞానంగా ఆలోచిస్తుంటే 66 పుస్తకాల పెద్ద సబ్జెక్టు 60 సంవత్సరాల జీవితంలో నేర్చుకోవాలి. మరి ఆయన ఏం ఆలోచించాడు? చాలా ఆలోచించాడు ఆయన, చాలా ఆలోచించి మనకు కూడా మాదిరి ఇచ్చాడు. కొంత మనకు అర్థం కాలేదు, మనకి మాదిరి ఇచ్చాడు, కానీ మన మాదిరి చూడడం ఎప్పుడు చూసారా? ఎలాంటి మాదిరి ఇచ్చాడు, ఏంటా మాదిరి, అసలు ఆయన ఉద్దేశం ఏంటో ఆలోచిస్తుంటే, అంటే మన జీవితంలో మనం ఎలా ఉండాలి అన్నది మనకు అర్థం కావాలంటే మాదిరి చూడాలి. ఆ మాదిరి ఏమంటున్నాడు చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావిస్తారు. ప్రేమైన వాళ్ళ చూడండి, ప్రజలంతా ఎలా నాశనం అయిపోతున్నారో చెబుతూ మీరు ఎలా ఆలోచించాలో చెబుతున్నాడు. 6వ వచనం చూద్దాం, 10వ అధ్యాయం 6వ వచనం, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. మనుషులు భూమి మీద చెడ్డదాన్ని కోరుకుంటున్నారట, మంచిదని కోరుకోవట్లేదట. కాబట్టి మీకు దృష్టాంతంగా ఉన్నది ఇలా చేయకూడదు అని చెప్పడానికి దేవుడు ముందుగా రాస్తున్న మాటలు ప్రేమైన వరద. జనులు తినుటకు త్రాగుటకు కూర్చున్నారు, ఆడుటకు లేస్తున్నారు. తినడానికి కూర్చుంటున్నారు, త్రాగడానికి కూర్చుంటున్నారు, ఆటలాడడానికి లేస్తున్నారు, ఇదే జీవితం అనుకుంటున్నారు అని మనిషి గురించి మాట్లాడుతున్నాడు. అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులు ఉండకండి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినం 23,000 మంది కూలిది, మరి మనము ప్రభువును శోధింపక ఉందము, వారిలో కొందరు శోధించి సర్పమును వలన నశించిది, మీరు శనగకుడి, వారిలో కొందరు శనిగి సంహారముని జన నశించిది. ఏంటండి చచ్చిపోయిన జనాలు అందరి గురించి మాట్లాడుతాడండి దేవుడు? ఎందుకు మాట్లాడతాడు చెప్పండి? మనం కూడా మన పిల్లలు చెప్తాం, ఒరే కరెంటు వైర్ తెగిపోయింది అక్కడ, దాన్ని ముట్టుకోకు. ఎందుకు? ఆల్రెడీ ఒకటి ముట్టుకుని చచ్చిపోయాడు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ముట్టుకోకూడదు, ప్రమాదం ముందే చెబుతుంటాం మన వారికి రాకుండా. దేవుడు కూడా, దేవుడు మీకు అర్థమైతే ప్రజలు ఇంతకు ముందు తమ జీవితాల్లో ఎలా నష్టపోయారో, ఎలా తనకు దూరం అయిపోయారని తండ్రి కదా. మరి కొంతమంది నాకు ఎలా దూరం అయిపోయారో అలా మీరు కాకూడదు, మీరు నాకు చేరు అవ్వాలి, జరిగిన సంగతులన్నీ మీ మనసులో పెట్టుకోండి అని చెబుతున్నాడండి హెచ్చరిక. మరి ఏం చేయాలి ఇప్పుడు మనం ఎలా బ్రతకాలంటే చెప్తున్నాం చూడండి, ఈ సంగతులు 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి. ఎలా సంభవించినాయి? దృష్టాంతం అంటే మాదిరిగా వారికి సంభవించినాయి. వారికి ఎందుకు సంభవించినాయి? ఎందుకు రాశాడు అసలు సంభవించిందాన్ని? నాహు జలప్రలయంలో జనులు తినుచు త్రాగుచు ఆటలాడుచు ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు, దాన్ని రాశాడు. ఆ తర్వాత ఇస్రాయేల్ జనులు మార్గ మధ్యంలో దేవుణ్ణి విడిచిపెట్టి వారు పాపం చేశారు, వాళ్ళ గురించి రాశాడు.
సర్పముల చేత చచ్చిపోయారు వాళ్ళ గురించి రాశాడు. ఇలా నశించిపోయిన జనాంగం గురించి దేవుడు అమ్మిన వారికి వీళ్ళంతా మరలా తెలుసా మీకు, దేవుళ్ళు ఉన్న వారి గురించి రాస్తూ ఇలా అయిపోతున్నారు చాలా మంది. మీరు ఎలా ఉండాలో జాగ్రత్త, అవన్నీ దృష్టాంతములుగా మీకు రాస్తున్నాను అంటున్నాడు. ఇలా ఉండకూడదని మనం చెప్పడానికి మనకి దేవుడు ముందుగా కూడా సంగతం రాస్తున్నాడు. మరి దీంట్లో ఏముంది వివరణ అంటే మనం ఎలా ఉండాలో ఉంది ప్రేమన, మనం ఎలా ఉండాలో ఉంది. వారికి సంభవించే దృష్టాంతములుగా యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుట్టుకే వ్రాయబడును. యుగాంత మందున్న మనం, అంతంలో ఉన్నాం మనం, ఏ క్షణమో తెలీదు. అంటే జరిగిపోయిన చరిత్రకు జరగబోతున్న అంతానికి మధ్యలో చిన్న జీవితాన్ని కలిగి జీవిస్తున్నాం. ఎప్పుడు ముగిసిపోతుందో తెలీదు, మన జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలీదు, మొత్తానికి యుగాంతం వచ్చి ప్రపంచం ఎప్పుడు నాశనం అవుతుందో కూడా తెలీదు. ఈ దినాల్లో మనం బ్రతుకుతున్నాం, ఈ దినాల్లో బ్రతుకుతున్న మనలో ఉద్దేశించి దేవుడు జాగ్రత్తగా ఉండండి, వారికి సంభవించిన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. జరిగినది జరగబోతుంది, మధ్యలో మనం ఉన్నాం ప్రియమైన వాళ్ళు. అంటే ఏదో ప్రమాదంలో ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి, ఎలా జీవించాలి, అసలు ఏం జరగబోతుంది, ప్రమాదం అని దేన్ని ఉంటున్నాడు, రాబోయేది ఏంటి, జరిగిపోయింది ఏంటి. జరిగిపోయిందంటే ఒక దాని గురించి ఆలోచించగలిగితే మహానుభావుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము. లూకా సువార్త 17వ అధ్యాయము 26-27 వచనాలు చూడగలిగితే, నోవహు దినములో జరిగినట్టు మనుష్య కుమారుడి దినములోనూ జరుగును. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దినాల్లో ఎలా జరుగుతుందండి, ఏం జరుగుతుంది, నోవహు దినములో ఏం జరిగిందో అదే జరుగుతుంది అంటున్నాడు. అలాగే జరుగుతుంది, నోవహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు జనుడు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు తీయబడుచు నుండిరి, అంతలో జలప్రలయం వచ్చి వారి అందరినీ నాశనం చేసును, లోతు దినములో జరిగినట్టును జరుగును అంటున్నాడు. ఏమండి ఏంటి ఈ చరిత్ర ఎందుకు చెప్తున్నాడు, నోవహు దినాలు ఏం జరిగింది ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడంటే ఒక ప్రమాదంలోనికి వెళ్ళిపోయి ప్రజలందరూ ఈరోజు మనం బ్రతుకుతున్నట్టుగానే కొన్ని లక్షల మంది ఆ కాలంలో బ్రతికారు ప్రేమిన వల్ల. వాళ్ళంతా ఏమైపోయారు తెలుసా, నీట మునిగి చనిపోయారు. ఇది నిజమేనా, బైబిల్ అన్న కథలు చెబుతుందా, ఒక చిన్న వీడియో చూపిస్తాం తమ్ముడు చూడండి. చరిత్రలో నిజంగానే నోవహు జలప్రలయం అనేది వచ్చి ప్రజలంతా కూడా నాశనానికి వెళ్ళిపోయిన చరిత్రలో దీన్ని మళ్ళా గణించారండి. ఒకప్పుడు టీవీ 9లో రహస్యం అనే ప్రోగ్రాంలో నోవహు జలప్రలయంలో సంభవించిన చరిత్రను చూపించారు. చూడండి ఆ వాడ, వాడలో కదా రక్షింపబడ్డారు వాళ్ళు, ఆ వాడ కూడా ఇప్పటికే ఉందట. దాదాపు 6 సంవత్సరాల పాటు దీని నిర్మాణం సాగింది. 510 మీటర్ల పొడవు, 85 మీటర్ల వెడల్పు, 51 మీటర్ల ఎత్తులో అందరినీ ఆలరిస్తోంది. అదేంటో చూడాలనుకుంటున్నారా, అయితే వాచ్ ది స్టోర్.